మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సిక్స్ అండి నాకు వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ చాలా ఇంట్రెస్ట్ అండి త్రీ అండ్ సిక్స్ కాంబినేషన్ నాకైతే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది సిక్స్ అండ్ నైన్ కాంబినేషన్ యుద్ధం చేయొచ్చండి యుద్ధం ఇన్ ద సెన్స్ అసలు ఆ నెంబర్స్ టక్క 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 వస్తూ ఉంటాయి సో ఐ డోంట్ గో ఫర్ ద వెరీ నార్మల్ వెరీ ఓల్డ్ ఆరు పదిహేను ఇరవై నాలుగు అందులో మజా లేదండి తెలితే అట్లా ఏం వాడక్కర్లే ఆరు పదిహేను ఇరవై నాలుగు చెప్పడానికి బట్ ఎప్పుడైతే మీరు ఆరు గురించి లెక్క తీశారో ఆరుకి గురువారం బ్రహ్మాండం సింపుల్ ఆరుకి గురువారం కనుక వస్తే బ్రహ్మాండం ఆరు ఆరులా పనిచేయకుండా ఒకటిలా పనిచేయటం అద్భుతం అండి మిరాకిల్స్ సాధిస్తారు వాళ్ళు సో ఇక్కడ ఆరుకి ఒకటి లక్కీ నెంబర్ అయినప్పుడు ఆరుకి ఆదివారం అద్భుత ఎన్ని కాంబినేషన్స్ ఎన్ని ఎడ్యుకేషన్స్ ఎంత డెవలప్మెంట్ వెరసి ఒక లైఫ్లో ఇవన్నీ సాధ్యమైన అనేది ఎప్పుడు కనపడుతుందో తెలుసా మీకు మీరు ఆరులో పుట్టి ఒకటి డెస్టినీ నెంబర్ కింద వచ్చినప్పుడు మీరు ఆరులో పుట్టినప్పుడు ఆదివారం మీ లక్కీ వీక్ అయినప్పుడు మీరు ఆరులో పుట్టి మీకు తొమ్మిది కలిసి వస్తున్నప్పుడు మీకు ఆరులో పుట్టి మీకు మూడు అన్నీ వేస్తే వచ్చినప్పుడు మీ అంత అదృష్టవంతులు ఇంకేం లేరు కానీ లెక్కలు తెలియాలండి సింపుల్గా ఆరు బై మూడు నేను నష్టజాతకుణ్ణి ఒప్పుకోను నేను దానికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కదండి అవన్నీ దాటొచ్చాయి కదా మీరు సిక్స్ బై త్రీ అని చెప్పడానికి ఇంకో సిద్ధాంతం కూడా ఉంది ఆరు పైన మూడు కింద ఉంటుందంట ఎంత వెర్రి వెధవలు కాకపోతే మూడు ఫస్ట్ ప్లేస్లో వస్తుంది కదండి దెన్ హౌ మీరు ఆరుకి మూడు తక్కువ అంటారు కొంచెం కొంచెం సెన్స్ వాడితే నెంబర్లలో ఆ అందం ఏమిటి అర్థం ఏమిటి తెలుస్తుంది సో మీకు ఇప్పుడు అర్థమైందంటే ఆరుకి లక్కీ గురువారం శుక్రవారం కాదా కాదండి చెప్తున్నాను కదా కాదు మీ ఆరు ఒకట్లా పనిచేస్తే మీరు పుట్టుకతోనే అదృష్టవంతులు ఎప్పటికో ఒకప్పటికి మీకు ఆ మిరాకిల్ తాలూకు ఆ ఫ్లో మీకు అర్థమవుతుంది సో ఆరుకి ప్రత్యామ్నాయ నెంబర్లు అని నేను పదిహేను ఇరవై నాలుగు అంటానే కానీ బట్ ఆరుకి ఫ్లో నెంబర్లలో నేను పదిహేను ఇరవై నాలుగు ఇవ్వను ఇవ్వటం నా చేత కదండి ఎందుకంటే నాకు అక్కడ లెక్కలు రావు కదా కుదరవు సో ఆరుకి మూడు లెక్క నెంబర్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు ఆరుకి గురువారం కనుక కలిసి వస్తే మహాద్భుతం అండి ఉద్ధరించడానికి పుట్టే వాళ్ళకి మాత్రమే ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ తెలియనప్పుడు మనమేం ఉద్ధరిస్తాం కదండి సో దీనికి పీరియడ్ ఉంది ఆరు ఎప్పుడు పుడితే బాగుంటుంది అనే లెక్క పీరియడ్ మీరు వేస్తే కనుక ఏప్రిల్ పంతొమ్మిదిన స్టార్ట్ అయిన ఆ పీరియడ్ మీకు మే ఇరవై ఏడు దాకా ఉంటుంది ఆ పీరియడ్లో మీకు మే ఆరు అద్భుతం అండి మే ఆరున పుట్టి మీరు మీ టోటల్ అంతా కనుక వన్ టోటల్లో వస్తే రాసి పెట్టుకోవచ్చు మీరు ఏదో ఒకటి సాధిస్తారు చాలామందికి జరిగినాయి ఏమో మీ పిల్లలకి జరుగుతుందేమో చూద్దాం బికాస్ టైంని మనం డిసైడ్ చేయలేం కదండి డేట్ని టైంని మనం డిసైడ్ చేయలేం ఇఫ్ మనం డిసైడ్ చేయాలని వెళ్తే అది వర్కౌట్ కాదు మనం ఏమిటో ఒక్క ఎనర్జీని పట్టుకొని వేలాడతాం కానీ యూనివర్స్ వంద రకాల ఎనర్జీలు ఉన్నాయి అస్ట్రాలు ఒక పర్సన్గా మీరు ఏదైనా డిసైడ్ చేస్తే జరిగిపోతే ఇంకేమిటండి పైన ఉన్నటువంటి మొత్తం యూనివర్స్ వేస్ట్ కదా అందుకని మనం అన్నది ఏమీ జరగదు యూనివర్స్ ఏ లెక్కలు వేసిందో బతిమలాడుకునో ఆరాధించో గౌరవంతోనో భక్తితోనో లెక్కలు తీసుకున్నామనుకోండి కొద్దిగా చెప్పగలం లేకపోతే ఫేట్ని చెప్పడం ఎవరి వల్ల కాదండి నో బడీ కెన్ రివీల్ ఫేట్ అండి ఫేట్లో కొన్ని విషయాలు చెప్పద్దు చెప్పారా మీరు అసలు న్యూమరాలజిస్టే కాదు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి